చూడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చూసుకుందాము వార పార్పు కీర్తనల గ్రంథము సంగీతం చూడండి కొన్ని మాటలు కృప్తంగా త్వరగా ముగించుకుందాం ఎప్పుడు వదిలిపెడితే ఎప్పుడు వెళ్ళిపోదామా అని చూస్తా ఉన్నారు సీక్రం వాలా అరవై ఎనిమిదో అధ్యాయము పదకొండవ వచ్చినం సంగీతం అరవతి పది ప్రభు మాట సెలవి చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు ఆండవర్ వసనం తందార్ అదే ప్రసిద్ధ కూటం మిగుది చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రేమగల్లా అపరలోకమందున్న తండ్రి నమ్మకమైందేవా ఈ సమయం నీ కృపాసన మీదకు వస్తుంటున్నాం దయతో బిడ్డలు చివరి సమయంలో దేవుని మాటలు మరుదేవులో భద్రం చేసుకొని వెళ్ళేదానికి కృపనిమ్మని అయోగ్య అయోగ్యదాసని కూడా మరుగుపరిచి వాడుకోమని మీ సహాయం కోరుకుంటూ ఏసుప్రభు నాలో ప్రార్థించి పెడుకుంటున్నాం మా తండ్రి ఏం చదువుకున్నామంటే తామెన్న వసన పడితో దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అది ప్రసిద్ధ పడి దగ్గర వరకు కూటం మిగుది తర్వాత చూస్తాము ఆపోస్ట్ల కార్యములో ఇరవై అధ్యాయము అడత వసనం ఇరవై ఇరవై నాలుగవ వచనం ఆ పోస్ట్లర్ అధికారం ఇరవతి నాలం వసనం అయితే దేవుని కృపాసువార్తుల గురించి సాక్ష్యం ఇచ్చుట ఎందుకు నా పరుగును నేను ప్రభుయిన యేసు పొందిన పరిచర్యను

పౌల్ ఆశ్చర్యమైన అరుమయాన విషయతే ఆ అయితే చూడండి అపోసల కార్యం పద్దెనిమిది అపోసల కార్యములో పద్దెనిమిదో అధ్యాయము అధికారం ఇక్కడ ఒక చిన్న కుటుంబం చూసుకుంటాం ఇంకా చూడండి మొదటి రెండు వచనాల్లో అటు తర్వాత పౌలు ఏతి నుండి బయలుదేరి కోరింతనకు వచ్చి పొంతు వంశస్థుడైన అకులా అను ఒక యువతిని అతని వారి అయిన కనుగొని వారి ఎద్దుకు వెళ్ళాను அகிலா என்னும் நாமமுள்ள ஒரு யூதனையும் அவன் மனைவியாக பிரிஸ்கிலாவையும் அங்கே கண்டு அவர்களிடத்திற்கு போனான் வீடு யூதுலு இவர்கள் யூதர்கள் ரோமா நுஞ்சி வீடுக்கு வச்சார்டே மன இடலி நுச்சி கொத்தகா வச்சு கொரின் இவர்கள் ரோம விட்டு இட்டாலிக்கு புதுதாக வந்த குடும்பம் கொத்தகா வச்சு புதுதாக வந்த குடும்பம் எவரு வீரு யார் இவர்கள் எவரு யார் இவர்கள்

ஏதெனில் ஏதனிலிருந்து பவுல் வந்திருக்கிறார் அவர் வீட்டுக்கு அத்தோனா பட்டணத்தை விட்டு கொருந்து பட்டணத்துக்கு வந்து பவுலு அகில்லா பிரிஸ்கில்லா வீமனாருந்தே கலசுக்குனர் சகவாசம் கலகினார் அகில்லாவும் ப்ரிஸ்கில்லாவும் பவுல் இடத்தில் ஐக்கியப்பட்டிருந்தார்கள் ఈ సహవాసంలో ఏముందంటే మొట్టమొదటిగా దేవుని ప్రేమ ఉంది ఇంకా ఐక్యత మొదలగా ఎన్నది దేవుని మనం కూడా ఎక్కువ సార్లు ఎవరన్నా మన ప్రాంతానికి కొత్త వారు వచ్చినప్పుడు నమ్మ కూడా నమ్మ అంత గ్రామత్కి అంత పట్టణకు వందవల అయితే మొ మొదటిగా సేవకులు వెళ్ళి విసిటింగ్ చేస్తారు సెంటర్ విజిటింగ్ చే సేవకులు వాళ్ళని పరిచయం చేసుకుంటారు ఊహేకారులు అండి పేరు అరిముఖం పట్టి కొల్వారు కలిసి ఏమైనా చేయడానికి ఇష్టపడతారు కుటుంబంగా చేరింది ఐక్యపట్టి ఎంత వాల్యూ చేయ ఒప్పుకోల్వారు అయితే అదే విధంగా వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే అదే విధంగా ఇవ్వాలి కూడా ఎన్న పనికి ఒకరినొకరు వారు కలుసుకొని సహవాసంగా

పౌలై ఊయకార ఎప్పుడు అంగీకరిత్తు కొండారో కుటుంబతల ఆ వచ్చినప్పుడు మనం కలుసుకోవాలి వాళ్ళని పుదిదాగా నమ పట్టణత్తుకి పక్కతి వీటికి అందరుగలే నమ సేర్తు కొల్లవేండు మైక పట్టికొల్లవేండు దేవుని మందిరానికి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మనం వాళ్ళని పలకరించాలి కత్తురుడి సభకి పుదిదాగా వరుగులకిట నమ పేసవేండు వాళ్ళ యోగక్షేమాల గురించి మనం అడగాల అవల్కిట అన్బాగా పేసవేండు వాళ్ళ అక్కర ఏంటి అనేది చూడాల అవరుడి అక్కర ఎన్న ఎంజు కేటి తెరుందుకొల్లవేండు అది ప్రభు ప్రభు ప్రజల మంచి పద్ధతి అది కత్తురుడి పిల్ల నల్ల వారు అయితే వినాయశయం వీళ్ళు గుర్తిస్తూ వచ్చినారు ఇదే అవి అరిందవలాగా సెయిల్ పడిగారు రెండో రాజులు నాలుగు తొమ్మిదిలో ఒక త్యుద్దు ఒక మాట ఉంది మన యొద్దకు వచ్చి చూపు వచ్చిన వాడు భక్తి గల దైవజనుడని సునేమి రాయలు గుర్తుపట్టింది నంబెడితే వరుగురవరు పోరుగురవరు దైవభక్తి ఉన్నవర్లు ఎంట్ర సునేమియాలు అరిందుకొండాలి కదా దేవుని సేవకులు మన ఇంటికి రావడం అనేది మనకెంతో ఆశీర్వాదం దేవుడే ఊళ్ళకారు నంబరు వీటికి వర్గ పెరి ఆశీర్వాదం తర్వాత చూడండి పద్దెనిమిది మూడో వచ్చినము ఆ పోస్లర్ పది అధికారం మూడాం వసనం వారు వృత్తికి డెరాలు కుట్టువారు அவர்கள் கூடாரம் பண்ணிக்கிற தொழிலாளியா இருந்தார்கள் அவளும் அதே விற்றுகளை வாடும் தானும் அந்த தொழில் செய்கிறவன்படி யாருத்தோ கூட காப்பிடம் உண்டெனோ தங்கி வேலை செய்து கொண்டு வந்தான் தருவாக்க வாரினு வாரு கலசி பணி செய் அவர்கள் கலைந்து சேர்ந்து வேலை செய்து கொண்டு வந்தார் தேவனி சேவகுலத்தோ கலசி பணி செய்யடமனே இது சால பணி அது கத்தருடைய ஊழியர்காரர்களோடு சேர்ந்து வேலை செய்து கொள்வது பெரிய தேவையான ஒன்று நமக்கு ஏதா ஏசு பிரபு யோக்கா ஐனா ఆ సిలువ అనుభవంలో మనగుడంగా పాలు పొందినట్టుగా ఉంటుంది కర్తరుడ సిక పట్టం అయితే ఈ కుటుంబం ఏం చేస్తూ వచ్చారంటే ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతూ వచ్చినారు ఆనా ఇంత కుటుంబం ఎన్న విరినారు అవరోడు కూడా వేలేదు చేయ విరినారు కదా ప్రభు మాట సెలవిచ్చున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారంట కర్తర్ వార్త పండ స్త్రీగా పెరుగుకూటమారు అయితే ఈ స్త్రీ ఏం చేయబడుతూ వచ్చిందంటే కలిసి పనిచేయడానికి దైవజయంతో కలిసి పనిచేయడానికి ఇష్టపడుతూ వచ్చింది ఇంకా స్త్రీ కూడా కత్తుడ ఊయకారు కూడా సేందు వేలేసెయ్య విరంబినా తర్వాత పద్దెనిమిది పద్దెనిమిదో వచ్చినంలో ఆ పూస్ల కార్యములు పద్దెనిమిది పద్దెనిమిదో వచ్చిన ఉడంగా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే పిస్కిలా వారు అతనితో కూడా వెళ్ళిరి ఆ పోస్టర్ పదినెట్టు పది వసనత్తుల తెల్ల అఖిలావు అవునోడు కూడా పోనారు

రొమ్మ ఇక్కటాన నెలమే సెల్లకూడదు గారు బక్సింగ్ అంకుల్ ఉన్న దినాల్లో కూడా దేవుని సేవకు వెళ్ళినప్పుడు ఎంతో క్రమము కూడా ఎంతో ఎన్నో విధాలుగా ఆత్మీయమైన మేలు పొందుకునేవారు బక్సింగ్ అంకులు కూడా సెల్బోదు అనేక కష్టంగా కూడా అంకుల్లో సెల్ అనేక ఆశీర్వాదతే పెట్టుకుంటారు వీరు కూడా ప్రిస్కిల్ ఆకుల కూడా ఏం చేస్తూ వచ్చారంటే దైవజనితో కలిసి ప్రయాణం చేస్తూ వచ్చారు ఇంకా కూడా అవరోడు కూడా పోనారు అక్కడ కొంతకాలం ఉన్నారు అంగారు ఎఫీలో కొంత కాలం ఉన్న తర్వాత ఇరవై వచ్చినం పద్దెనిమిది ఇరవై వచ్చినంలో వారు ఇంకనూ కొంత కాలం ఉండుమని అతన్ని వేడుకొనగా దైవజనుని బతిమాలు కొంటున్నారు ఉండు మాతో ఇరువరం ఎపి కలిత పేరు ఇన్ను కాలం తిరుకేటు అంటే వాళ్ళు దేవుని సేవకుని వదిలి వెళ్ళిపోవడం అనేది వారికి ఇష్టం లేదు

నంపకముల పిల్లల కదా మనగుడంగా దేవుని సేవలో ప్రభునందు మనగుడంగా దైవజనితో కలిసి జత వారుగా ఉండేదానికి మనం పని చేసేదానికి మనము సమర్పించుకోవాలి కూడా దేవుడే వీటి ఊళ్ళకారులు కూడా ఐక్యపట్టు దేవుడు వీటిల్ వేలేస విరుపములవ ఇక వేవజన్యుని వెంబడి వెళ్ళినప్పుడు సుఖం ఉండకపోవచ్చు

அகில்லாவும் பிரிஸ்கில்லாவும் அவன் பேசுகிறதை கேட்டு அவரை சேர்த்து கொண்டு தேவனுடைய மார்க்கத்தை அதிக திட்டமாய் அவனுக்கு விவரித்தி காண்பித்தார்கள் அப்போல்லோ அனு ஒரு யூதுடு எபேசனுக்கு வச்சினாடு ஆ சமயம்ல அப்போலோ என்பவன் யூதன் அவன் இங்கே எபேசுக்கு வந்தான் பவுல் எழுப்பாடு பவுல் போகிவிட்டார்

మనకి అంటే బోధిస్తున్నారు నేర్పిస్తున్నారు వివరత్తి కానిపితారు కాబట్టి దినాల్లో మనకి ఏం అవసరం అంటే అనేది ప్రతి యవనస్తులు ప్రతి స్త్రీకి ప్రతి ఒక్కరికి దేవుని వాక్య విషయంలో మరి ఎక్కువగా నేర్చుకునేది అవసరం కడసీకాలకు అధికమే కత్తుడ వసన తిట్టమకు నమ్మకం అదే సమయంలో నేర్పించేవారు అవసరం అదే విధంగా కదా మనం కూడా మన జీవితంలో ఎవరికైనా చేర్చుకుంటున్నామా కొత్తగా వచ్చేవారిని చేర్చుకుంటున్నామా యవనస్తుల్ని చేర్చుకుంటున్నామా పుదిదాగా వర్ర వాలిబర్లే నమ్మ ఏర్చుకోలుగురామా అవర్గలకు నమ్మ తిట్టమా ఇంద వివరతే సొల్లుగురామా నేను చిన్న మా మందిరంలో ఒక పెద్ద ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు నా చిరు వైద్యులు ఇరుకుంపోదు ఎన్నో ఆంటీ ఇరుందాగా పెద్ద ఆంటీ వాళ్ళు వాళ్ళు మందిరానికి ఎవరైనా కొత్తగా వస్తే అంత పెరిగి ఆంటీ ఆ పుదిదాగా అంత వాలిబర్ వరంపోదు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునేవారు అవరు పిడిత్ పట్టుకొని వాళ్ళ గురించి విచారించే వాళ్ళు ఆరు కిట్ట పోయి పిడితే ఆరు మీరు ఎక్కడ ఏ ప్రాంతం నుంచి చెన్నైకి వచ్చినారు మీరు ఎంగేంది చెన్నై పట్టణకు వందరికింగా అంటే ఇక్కడ సందర్భం గురించి చెప్తున్నాను అట్లా ఎక్కువగా వాళ్ళని చేర్చుకొని ప్రేమగా వారితో మాట్లాడేవారు ఇప్పటి యాగా కూసారికవర్లాగా ఇందారు ప్రతి యవనస్తుని మనం ప్రేమతో ప్రోత్సహించాలా ఎలా ఎలా యూత్ పిల్లలు వాలిబర్లు విసారిక విసారికవెండు ఇప్పుడు చెప్తా ఉంది కదా మనసు సాక్ష్యం చెప్తా వచ్చింది కదా సిస్టర్ మోహన సాక్షి కొడతారు అలాంటి వారికి కారణం ఎవరంటే చేర్చుకోవడము వాళ్ళని ఆదరించడము వాళ్ళని ప్రోత్సహించడము

பாதி நேரம் தான் வேலை செய்வாங்க போல ஈ யஸ்துடு சமயால குறுக்கு இந்த வாலிபர் மீதி இருக்கிற அந்த நேரத்துக்காக அநேக பிராந்தங்களுக்கு வெள்ளி அநேக பட்டணத்துக்கு சென்று வீறு செயலி பண்ணி இவர்கள் செய்ய முடியாத வேலையை எந்த ரட்சணை கல்கத்தா தானே அந்த வாலிபர் செய்யும்பொழுது அநேகர் ரசிக்கப்பட்டு எவ்வளோ சந்தோஷம் கிடைக்கிறது அது மனஜித்தில கூட மனமும்

కార్యతొడుక ఆ తర్వాత వారి జీవితంలో ఇంకొక పని చేస్తూ వచ్చినారు ఏంటంటే వారి ఇంటిలో ఒక సంఘం ఉందని చూస్తూ వచ్చినాం ఇక్కడ హాస్సుల కార్యంలో ఒకటి వీటిలో ఒక సభ ఇక పార్కి రోమ్ రోమా రోమాలో వారి ఇంట్లో ఒక సంఘం ఉంది ఒకటి వీటిలో ఒక సభ ఇరికి సంఘము వారి ఇంట్లో ఉందంటే వారు ఎంత ప్రయాసపడేవారు ఒక వీటిలో ఒక సభ ఇరుకరంటే ఎవరో ప్రయాసపట్టాలో అంత సభ ఉరువాగం ఎంత ప్రభు కొరకు పట్టుదల కలిగిన వారు వాళ్ళు కర్తరికా ఎవరో పాడు ఒక సభ ఉ ఈ రోజు మన ఇల్లు ఎలాగుంటుంది ఇంట్లో వీడు ఎప్పుడు ఇరికి మన ఇంట్లో ప్రార్థన అనేది ఉంటుందా జపం జపంధా దేవుని వాక్యం ఉంటుందా దేవుడే వార్త ఇరికి దేవుని సమాధానం ఉందా దేవుడే సమాధానం ఇకరదా తర్వాత మన ఇంట్లో నెమ్మది ఉందా నమ్ముడే వీటి నెమ్మది ఇరికిదా మన ఇంటి నుంచి దేవుని స్వార్థ బయటకు వెళ్తుందా నమ్మడి వీటి సుశేషం పక్కతు మక్కతులు తిరిగిరదా మీరు వినవారు మాత్రమే ఉండి

అంటే మీ ఇల్లు ఎక్కడ బాబు అంటే మా ఇల్లు నరకం అనేసినాడు అంత పై ఏంటో వీడు ఎంగ తమ్మినా ఇంక వీడు నరకం ఏంటో అంత పోలీస్ కిట ఎవరి ఇల్లు అన్న నరకంగా ఉంటుందా ఎరాదు వీడు నరకమా ఎరుకుమా ఏంది నరకం అంటున్నావు బాబురా ఎక్కువ అంటే బండి ఎక్కిస్తున్నాడు అంత పోలీస్ కూపి ఎన్నపా నరకం సొల్ర పోలీస్ కార్ల పోలని సొల్రారు పోలీస్ జీప్ లో వెళ్తా ఉన్నారు దగ్గరకు వచ్చినారు అంత పోలీస్ జీప్ లో ఏరి కిట్ట వరంబొడిది ఆపండి అని చెప్పాడు నిర్తుంగా వినండి ఆ సౌండ్ వినండి అన్నాడు ఏంటంటే ఆ ఇంటిలో నుంచి మొగగొంతు గొంతు స్వరం ఏంటంటే నువ్వు పెరియ సౌండ్ వరది పిశాసు ఆడగొంతు స్వరం ఏమి వినబడుతుంది అంటే నువ్వు భూతం అని వినబడతా ఉంది అంత స్త్రీ నుండ్ ఎక్కిది నీ సార్ దయాలు భూతాలు ఉండే స్థలం ఏమంటారు

ఒక సంతోషం సమాధానం ఇల్లే అప్పరపట్ట వీడుగా నమ్మ వీడుగా ఇరక కదా మన ఇంట్లో సమాధానంతో సంతోషంతో దేవుని రక్షణ గురించిన సునాదం వినబడి ఇల్లుగా ఉండాల నమ్మ వీటిలో సంతోషము సమాధానం సుశేషితీర్తన ఆ తర్వాత ఆ ఇంట్లో ఇంకోటి ఏముందంటే సంఘం ఉంది అంటే ఆ స్త్రీ ఏం చేసి ఉండొచ్చు ஒரு வீட்டில் சபை இருக்கிறது என்றால் அந்த ஸ்திரீ என்ன செய்திருப்பால் இக்கட சங்கம் வந்துட்டு தீன்கோசமும் எந்த மந்தி எந்தோ என்னோ ரோஸ்ல தரபடி கண்ணீட்டி பிரார்த்தனை சங்கம் கொடுக்குதுன்னு நே நம்பத்துனா இந்த இடத்தில் ஒரு பெரிய சபை கட்டப்பட்டிருக்கிறதுனால இங்கே இருக்கிற ஸ்திரீகள் அநேக நாட்களாக அழுது கண்ணீரோடு கட்டப்பட்டிருக்கிற சபையாக இருக்கும்

అపోస్లర్ అధికారం రెండు నలభై రెండు ఇరండవ అధికారం నాల్పత్తి రెండవ చనం చూద్దాం చూద్దాము వీరు అపోస్ల బోధ ఎందుకు సహవాసం వందునో రెట్ట విచిటే ఎందునో ప్రార్థన చేయడం ఎందునో ఎడతెగ కా ఉండిరి అవగల అపోస్ల ఉపదేశతలం అన్యాయతలం అప్పం పిడుకుదలం చెబం పనిదలం ఉరుదీయాయ్ ధరితిందార కాబట్టి మన జీవితంలో ఏముండాలంటే ఇవన్నీ కలిగి ఉండాలా

మనం ముందుగా చూసుకున్నాం కదా ఆ పౌలు దేని కొరకు చాలా పట్టబడినాడంట ఆ పౌలు పౌరులు ఎదురుకాగా కట్టబట్టారు దేని పోస్తారు నా పరుగును నేను ప్రభు అయిన ఏసు వలన పొందిన పరిసరను దుద్ద ముట్టింపు నా ప్రాణం నాకు ఎంత మాత్రము ప్రియమైందిగా ఎంచుకోవటలేదని పౌళ్ళు చెప్పిన ఆ మాట ఆ మాట దైవజనితో కలిసి పనిచేసిన ఈ ప్రిస్కిల ఆకుల వారు అదే మాట వీలు కూడా చెప్పగలిగితే వచ్చారు ప్రభు కొరకు మా ప్రాణాలైన మేము ఇచ్చుటకు తెగిస్తాము இவர்கள் கூட பவுல் போல தங்களுடைய உயிரை துச்சமாக எண்ணி கிறிஸ்துவ வாழ்க்கையை உயர்வாக கொண்டவர்களாக தன் வஸ்திரங்களை உதறி உங்கள் ரத்தத்தை தலையில் இருக்கும் சுத்தமாக இருக்கிறேன் என்றார்கள் தங்களை உயிரை கூட கொடுக்க சித்தமானார்கள் கதா மன ஜீவிதமில்லோ பிரபு குறைக்க தெகிம்பு கல்கி நம்மளுடைய வாழ்க்கை கூட கத்தர்க்காக சில காரங்களை விதறிவிட்டு பிரபு பரிசுல மன கொடுங்க முந்துண்ண ஸ்ரீலங்கா కత్త వైరాగ్యతోడు ముక్క స్త్రీల మనం కూడా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు కత్తర్ వారు తర్వాత లాస్ట్గా ఒక మాట ఉంది ఇక్కడ ఒక కడిషియగా పదహారు రెండవ వచ్చినం రోమా పత్రిక పదహారు నాలుగవ వచ్చినం చివరి భాగంలో నేను మాత్రం కాదు అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు రోమర్ పదిహారా అధికారం నాలుగవ వచ్చిన చివరి భాగం నాలుగవం அவர்கள் என் பிராண்டுக்காக தங்கள் கழுத்தை கொடுத்தார்கள் அவர்களை பற்றி நான் மாத்திரமல்ல புற உண்டான சபையார் எல்லாரும் நன்றி அறிதல் உள்ளவர்களா இருக்கிறார்கள் கதா ஏன் வச்சாரி மஞ்சள் சாட்சம் கலகி அண்ணாத்தோ வச்சு அவர்கள் புற ஜாதிகள் மத்தியில் என் நன்றி உள்ளவர்களாக இருந்தார்கள் తర్వాత బక్సింగ్ అంకిల్ కూడా చనిపోయేటప్పుడు బక్సింగ్ అంకిల్ ఎరపడ హైదరాబాద్ పట్టణం అంతా కంబిస్తూ వచ్చింది హైదరాబాద్ పట్టణమే కొద్ది మంది చాలా మంది హిందూస్ బండారు దత్త ఇంకా కొంచెం మంది ఎక్కువ మంది చాలా మంది వచ్చి నరే హిందూ అంగ మార్గం కనుక వారు ఈ గొప్ప దైవజనం ఏంది ఈ గొప్ప సంగతి అని చెప్పి ఆశ్చర్యపోతూ వచ్చారు పేర్పట్ట పట్ట హ హైదరాబాద్ లో ఎన్న ఊళ్ళు ఆచర్య పట్టారు ఆ మహాత్ముని యొక్క మరణము ద్వారా ఆ పట్టణం కంబిస్తూ వచ్చింది అంత పరిశుద్ధమైన ఊయకారుడ మరణతిన్ మూలమాగ అంత పట్టణం ఉలుక గొప్ప సాక్షము మిగిల్చి వెళ్ళారు పెరియ సాక్షి నిరుత పట్టదు మనం కూడా మన జీవితంలో సాక్ష్యం కలిగి అన్ని జనుల వారు వీరికి వందనములు చెప్పుచున్నారు అన్నట్టుగా మన మూలంగా అనేక ఆత్మలు தேவன் எதுக்கு ராவலி பிரபு யோக ஆசா இப்ப பெரிய சாட்சி நம்மளுடைய வாழ்க்கையில் உள்ளவர்களாக அந்நியருக்கு கூட நம்மளை பார்த்து நஞ்சு உள்ளவர்கள் என்று சொல்லும்படியாக அப்ப ஏற்பட்ட வாழ்க்கையை நாமும் வாழ வேண்டும் கதா மன ஜீவத்தில் ஒரு சிவரிகா ஒரு தீர்மானத்தை வெல்லுதாம் நம்முடைய வாழ்க்கையில கடைசியாக ஒரு தீர்மானத்தோடு இந்த இடத்தை விட்டு செல்லுவோம் ஏன்டி மன தீர்மானம் என்ன நம்முடைய தீர்மானம் இக்குடும்பம்ல எந்த தெகிம்பு எந்த பிரேமா

பதவியாக வைத்துக் கொள்ள வேண்டும் இந்த அந்த